ఈ ప్రపంచంలో ఎంత మంది దేవుళ్ళు ఉన్నారు? ఎన్ని దేవుళ్ళు ఉన్నారని కనిపెట్టాలంటే ఎన్ని జాతులు ఉన్నాయని కనిపెట్టాలి. ఒక్కొక్క దేవుడు జాతిని సృష్టించాడా? నీకు అర్థమయ్యేటట్టు ఒక కథ చెప్పమంటావా? చెప్పు, కానీ ఇంటర్వ్యూ లేకుండా చెప్పు. చూడు మామా, ఇంట్లో ఒకటి ఎలకే ఉంది, తగిలించిన క్యాలెండర్ లో కూడా ఆయన లేరు. అదేరా అంటున్నాను, వినాయకుడికి లేరు రా, ఒకటి ఎలకే రా ఉంది. ఇప్పుడు వినాయకుడే కనిపించకుండా పోయాడు, తర్వాత అన్ని కనిపించకుండా పోతాయి. ఇకపైనే గణేష్ ఆట ప్రారంభం. పంపించేటప్పుడు ఒక శక్తి తోటే పంపిస్తాడు, ఆ శక్తి దాటి వాడు చనిపోతున్నాడంటే అది వాడి విధి. ఏంటి గణేష, నన్ను ఎక్కడెక్కడో వెతికావు, కానీ ఒక్క చోట మాత్రం నువ్వు నన్ను వెతకలేదు కదా. వచ్చినప్పటి నుంచి కన్ఫ్యూజన్ గా మాట్లాడుతున్నావు, మెంటల్ అనుభవ. రే, నేనేరా వినాయకుణ్ణి, నా మొహం చూస్తే వినాయకుడు.